ప్రగతి భవన్ ప్రగతి భవన్ అంటే నార్మల్ పీపుల్ పోలేరు అదొక విచిత్రమైన పరిస్థితి తెలంగాణలో ప్రగతి భవన్ అంటే ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పుడు కూడా ఒక ఎడారి ఉంటుంది దానికి తోడు పంజాగుట్టలో రోడ్డుకు సగం ఆక్యుపై చేసింది ముఖ్యమంత్రి కార్యాలయం అరే ప్రభు ప్రజలు తిరిగే రోడ్డులో సగం రోడ్డు ఐరన్ గ్రిల్ ఎట్లా రేజ్ చేస్తామండి దానికి పా నేను రోజు నడుచుకుంటా పోయినా కావాలని నా మాసం నా ఆఫీస్ నుంచి కుందన్బాగ్లో మా క్వార్టర్ వరకు నడుద్దాం ఇవ్వాలని పోయినా నాకు పంజాగుట్ట ప్రగతి భవన్ వచ్చే వరకు నాకు దడగొట్టింది అమ్మ ఏంది రోడ్డు సగం ఆక్యుపై చేసిన నడుద్దామంటే పేమెంట్ లేదు సో అక్కడ కానిస్టేబుల్ ఉన్నారు సో అంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి సీనియర్ పోలీస్ నేను నడుచుకుంటూ పోతున్నాను పేమెంట్ లేదు అసలు రోడ్డును సగం ఆక్రమించు ఎవరు జనాలు లేరు ప్రగతి భవన్ ముందర ఉండరు ఎప్పుడు కూడా ఎడారిలాగా ఉంటుంది అంటే దాన్ని చూసి ప్రతి ఒక్కరు భయపడాలి ఎత్తైన గోడలు తర్వాత ముందు కోట ఒక కోట దాని తర్వాత మధ్యలో ఒక రోడ్ డివైడర్ ఇప్పుడు రోడ్ డివైడర్ మీద కూడా గ్రిల్ పెట్టిండ్రు దాని మీద మళ్ళీ కట్టారు కట్టారు అంటే అక్కడికి వచ్చేవాడికి ఒక క్లాస్టోఫోబిక్ ఫీలింగ్ అనమాట ప్రతి కూడా భయంలో ఉండాలి భయంలో ఉండాలి భయంలో ఉండాలి ప్రజాస్వామ్యము ఈ ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అంటే అండి ఎవరి డబ్బులతో కట్టిండ్రు మీరు ప్రగతి భవన్ ఎవరు డబ్బులతో కట్టిండ్రు ప్రగతి భవన్ ఎవరి కోసం కట్టిండ్రు ఎంతమంది వ్యక్తులు లోపల ఉంటున్నారు ఎన్ని కోట్ల మంది ప్రజలు బ్రైట్ ఉంటున్నారు సర్వీస్లో ఉన్నప్పుడు అన్నారా ఏసారి పెషన్ ఎప్పుడన్నా వేయలేదుగా లేదుగా సర్వీస్లో పెట్టలేదు సార్ అంటే అంతర్గతంగా అంతర్గతంగా నాకు మేము అసలు నేను తెలంగాణ కాదు కాదు అంతర్గతంగా అంటే ఇప్పుడు నలుగురు ఐదు సంభాషించుకున్నారనుకోండి అప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా అట్లా ఇంటర్నల్ గా చాలా మాట్లాడుకుంటాను అవి ఎవరైనా సో ఇప్పుడు అదేమైంది ఆ ప్రపోజల్ ఏమైంది ఆ ప్రపోజల్ చెత్తగుట్టలో పడ్డది అయిపోయింది కదా అయిపోయింది ఆ పర్సెంట్ పడి అక్కడ పెద్ద దావత్ జరిగింది దళిత బంధు అమలు చేయాలని దాంట్లో ప్రవీణ్ కుమార్ను తర్వాత ఇంకా మిగతా ఎవరైతే ప్రశ్నించే స్వభావం ఉండి ఒప్పుకోని ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని ఒప్పుకోనో లేకపోతే ఆల్టర్నేట్గా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కాన్షియస్గా పక్కకు పెట్టడం పక్కకు పెట్టి ఓ మీటింగ్ చెప్పుకున్నాళ్ళు అది ఓ ముఖ్యమంత్రి గారి ప్రిరోగేటివ్ దాని గురించి నేను కామెంట్ చేయను కానీ ఎవరిని పిలుచుకోవాలి ఎవరిని పిలుచుకోకూడదు అని దాని గురించి అబ్సల్యూట్లీ హీజ్ ప్రిరోగేటివ్ సో బంధు స్కీమ్ వచ్చింది అసలు ప్రతి కుటుంబానికి పది లక్షలు తెలంగాణలో పదిహేడు లక్షల కుటుంబాలు ఉన్నాయంటే వన్ పాయింట్ సెవెన్ లాక్ క్రోర్స్ కావాలి అసలు తెలంగాణ సాలిన బడ్జెట్ ఎంత తెలంగాణ సాలిన బడ్జెట్ ఎంత వన్ పాయింట్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ మీరు ఎవరి అవసరాలు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు స్కీమ్ పెడతా అని అంటున్నారు అంటే ఏదో ముందు హుజురాబాద్ అదే సో హుజురాబాద్ తర్వాత ముఖ్యమంత్రి గారు ఇంకొకటి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు మేమంతా చెవటలం కాదు హిమాలయ పర్వతాల్లో ఋషులం కాదు మేము మటన్ నడపడం లేదు ఒక ఎలక్షన్లోకి పోతున్నామంటే ఐదు వందల కోట్లు కాదు ఐదు వేల కోట్లు కూడా పెట్టడం మేము ఆశిస్తామండి గారు ఇప్పుడు ఏంటంటే ప్రారంభంలోనేమో ప్రజలు ఇచ్చిన డబ్బులతో ఎలక్షన్ చేసుకునేవాళ్ళు ప్రారంభంలో అంటే ఏదో రూపాయో అది రూపాయ సందాలు ఇచ్చేవాళ్ళు కదా జనం తర్వాత తర్వాత డబ్బు సొంతంగా కొంత ఖర్చు పెట్టడం మొదలుపెట్టి అంటే ఈ మధ్యలో కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు ఇచ్చేవాళ్ళు తర్వాత సొంతంగా కొంత ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చామంటే ప్రభుత్వ ధనాన్ని ఎన్నికలో గెలవడానికి డైరెక్ట్గా మనం ఎగ్జాక్ట్లీ వాడేస్తున్నాం ఎగ్జాక్ట్లీ అండి ఆర్కే గారు నేను అదే చెప్తున్నాను ఇది ఎవరి డబ్బు ఈ మీరు మీరు దళితులకు ఎవరికైనా కానీ మీరు వాళ్ళ జీవితాలు మార్చడంలో ప్రభుత్వానికి బాధ్యత ఉందన్న విషయంలో ఎవరికి స్పష్టత ఎవరికి అనుమానం లేదు మొట్టమొదటి అంటే ఒకటి రెండోది వాళ్ళ కుటుంబాలను అది దళితులు దళితుల కుటుంబాలను బాగుపరచాలనే విషయాలు కూడా ఎవరికి అనుమానం లేదు ఓకే అవి అది కూడా ప్రభుత్వ బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ సో కానీ ఏమాత్రం ఒక శాస్త్రీయమైన పరిశోధన జరగకుండా ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి తర్వాత ఆ ప్రజలకు నిజంగా అవసరాలు ఏమున్నాయి ఆ ప్రజల జీవితాలు ఏ విధంగా మారుతాయి అనే దాని మీద ఒక అనాలిసిస్ డీపర్ అనాలిసిస్ లేకుండా పైలట్ ప్రాజెక్టులు ఏమీ చేయకుండా సడన్ గా ఇరవై ఏడో తారీఖు నాడు దళిత బంధుని పెట్టేసి వాళ్ళ మనతో స్టేట్మెంట్లు ఇప్పించారు తర్వాత సడన్ గా తీసుకుపోయి హుజిరాబాద్ లో స్టార్ట్ అన్నారు నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఏమడుగుతున్నా అంటే ఏడు సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్కు మీరు ఇచ్చిన డబ్బులు ఎంత దాంట్లో మీరు రిలీజ్ చేసిన డబ్బులు ఎంత ఎస్సీ కార్పొరేషన్ ఒకవేళ నిజంగా పనిచేసి ఉంటే ఈరోజు కేవలం కేసీఆర్ గారిని అడుగుతలేనండి డెబ్భై ఐదు సంవత్సరాల నుంచో అరవై సంవత్సరాల నుంచి కార్పొరేషన్ వల్ల ఎంత మంది దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మిలియని లైన్ ఎంత మంది మిలియనర్ లైన్ ఎంత మంది స్వయం ఉపాధి పని ఎంత మంది నీ ఆసరా పెన్షన్ల కోసం నీ డబుల్ బెడ్ రూమ్ పథకం కోసం వెయిట్ చేయడం లేదు నీ మూడు ఎకరాలని దాటేసారు ఎంత మంది దాటారు జీరో అండి ఏదైనా ఉండే మీరు ఒకటి మీరు ఒకటి అచీవ్మెంట్ ఈటెల రాజేంద్ర ఇంకొక అచీవ్మెంట్ చేశాడు ఈటెల రాజేంద్ర పుణ్యం అంటూ దళితు బంధు వచ్చింది సరే అందరికీ వస్తుందా కొంతమందికి వస్తుందా అది ఎవరి డబ్బు ఏంటో ఏదైనా కానివ్వండి కేసీఆర్ డబ్బు కాదు మన డబ్బు ప్రజల డబ్బు ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బు అది ప్రాపర్గా వినియోగించాల్సిన దాన్ని ఓట్ల కోసం వినియోగిస్తున్నారు అది అయిపోయింది ప్రవీణ్ కుమార్ పుణ్యం అంటూ అంబేడ్కర్కి పూలదండలు వచ్చేసాయి రాహుల్ బొద్దా లాంటి వాళ్ళు సీఎం పేషిలోకి వెళ్ళిపోయారు ఇంకేం ఇది అసలు ఈ ప్రారంభంలోనే మంచి అచీవ్మెంట్ కదా మీరు